Rajgaru, Mantri Varlu, me best wishes. ఇక్కడ మేము ఏ ఈవెంట్ పెట్టినా మాకు సూపర్ సక్సెస్ సార్. వరంగల్ వరంగల్ గడ్డ ఏ ఇక్కడ ఏది పెట్టినా సక్సెస్ అవుతుంది, కరెక్టా కాదా? నేను ఒకటే మా రాజును, దిల్ రాజును, నువ్వు ఏ పిక్చర్ తీసినా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి, అది సక్సెస్ అవుతుంది. అది మొదటి నుంచి చెప్పాను. మా సుమలత, మా చెల్లె, మా ఆడబిడ్డ మంచుకున్నాడా? మా కరకాల బాగున్నాడు సార్? బాగున్నాడు. బాగున్నాడా? బాగున్నాడు. 20 ఏళ్ళ కింద యాక్సిడెంట్ అయితే నేనే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన, అపోలో హాస్పిటల్లో. గుర్తున్నదా? గుర్తున్నది. మా ఆడబిడ్డే. వరంగల్ అంటే ప్రేమ. బోయిన్పల్లి వెంకట్, నీ మొదటి సినిమా ఇక్కడ తీసినావు, సక్సెస్ కావాలి, అవుతుంది. నీకేం డోకా లేదు. మా వరంగల్ ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా పైకి లేస్తావు. నీ భార్య ఇక్కడ వరంగల్ ఆమె. బోయిన్పల్లి ఎక్కడ కూడా కాదు. బోయిన్పల్లి వంక ఇక్కడి నుంచే వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, సాయి తేజన్ కానీ, మా హీరో, హీరో ఎవరు వినబడతలేదు. నాని నాని కూడా వరంగల్ గతంలో వచ్చి ఇక్కడ సినిమా తీశాడు. నేనే మొత్తం ఉండి నడిపించాను. మా ఇంట్లోనే భోజనం చేశాడు. మళ్ళీ ఇయ్యాల తింటాను. ఇంకా 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 నెంబర్ వన్ హీరో అవుతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. సాయి తేజ, సాయి పల్లవి, ఆడబిడ్డ ఆమె కూడా మా ఇంటికి వచ్చి మా భార్యతో బొట్టు పెట్టించుకున్నావు, గుర్తున్నదా? మా ఇంట్లో తిన్నావు. అప్పుడు సక్సెస్ అయిన ఫస్ట్ సినిమా నీది. అది వరంగల్ నుంచే షూటింగ్ అయింది ఆ రోజు. అందరు కూడా నేను వరంగల్ ప్రజల ఆశీర్వాదం మీకు ఉంటుంది. ఎప్పుడు కూడా వరంగల్ మోసం చేయది, దగా చేయది, ప్రాణం ఇస్తుంది. ఏ సినిమా అయినా ఇక్కడి నుంచి వరంగల్ నుంచే స్టార్ట్ కావాలి. వరంగల్ నుంచే స్టార్ట్ కావాలి. వరంగల్ ప్రజల ఆశీర్వాదం తీసుకుంటేనే ముందుకు పోతారు మీరు. నేను హామీ ఇస్తున్నా. కేసీఆర్ గారి తరఫున, కేటీఆర్ గారి తరఫున, కేసీఆర్ గారు కూడా బాగా డెవలప్మెంట్ చేస్తున్నాడు. దానికి మీరు ఇక్కడి నుంచే నాంది పలకాలి. హైదరాబాద్ కంటే వరంగల్ గడ్డ మంచిది, వరంగల్ నీళ్లు మంచి, కాకతీయ రాజులు పరిపాలించిన గడ్డ ఇది. చాలా టూరిజం ప్లేస్ డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే అవుతున్నది. ఇన్నేళ్ళు ఎవరు వరంగల్ గురించి పట్టించుకోలే. ఇవాళ సినీ ఫీల్డ్ను 7 ఏళ్ళ నుంచి ఒక్క సినిమా రమ్మన్న ఇదివరకు రాకపోయేది, ఒక్క హీరో రమ్మన్న రాకపోయేది, ఒక్క హీరోయిన్ రామన్న రాకపోయేది. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో ఆశీర్వాదంతో నేను ప్రతి హీరోను హీరోయిన్ ఇడి తీసుకొస్తున్నా. ప్రతి సినిమా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా, వాళ్ళకు పూర్తి సపోర్ట్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ. గట్టిగా ఆశీర్వదించాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. 22వ తారీఖు నాడు కూడా. ఏం సినిమా అది? ఏం సినిమా సార్? శ్యామ్ సుందర 22nd రోజు, ఆర్ఆర్ఆర్, RRR, RRR, జూనియర్ NTR వస్తున్నాడు. ఇడికే తీసుకురావాలనా? ఈ రాజమౌళి గారు కూడా వస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే మన వరంగల్ బిడ్డలు ప్రతి ఒక్కరు చూస్తే ఆ సినిమా కూడా ఉరుకుతుంది. చూద్దామా సినిమా? చూద్దామా? వెరీ గుడ్. మా దిల్ రాజు మా తమ్ముడు, నాకు చాలా మిత్రుడు. 20 ఏళ్ళ నుంచి నాకు ఏ కష్టమైనా ఆదుకుంటున్నాడు దిల్ రాజును.
తప్పకుండా ఆయన ఏ సినిమా తీసినా ఏ సినిమా సహకరించినా దాన్ని సక్సెస్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ బిడ్డలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ విషెస్ అండ్ సపోర్ట్ ఆల్వేస్ ఇక దిల్ రాజు గారు మంచి సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మా మనసున్న రాజు దిల్ రాజు గారు